కూటమి మీ లక్ష్యమా? ఎంబీబీఎస్ సీట్ల గైడెన్స్ కోసం తప్పక విచ్చేయండి మెగా ఎడ్యుకేషన్ మేళా. ఒక ప్రజాప్రతినిధిగా కావచ్చు, ఒక రాజకీయ నాయకుడిగా కావచ్చు, ఒక వ్యక్తిగా కావచ్చు, ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే ఏలూరు ప్రజలు నన్ను వారు ఎంతో ప్రేమగా వారు ఆశీర్వదించినటువంటి రాజకీయాల్లో గెలుపు ఓటములు అనేది సహజం, దానికి సంబంధించి ఎందుకంటే ఓటమిలోంచి వచ్చిన వాళ్ళకి అది అంతగా ఏమి బాధించదు. రాజీనామా తర్వాత జగన్ గారు కానీ పార్టీ అధిష్టానం ఎవరన్నా మాట్లాడారు మీతో? నేను పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకుంటానని నేను జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాను. నేను ఇప్పుడు నాకున్న వ్యక్తిగత కారణాలతో నేను జిల్లా అధ్యక్ష పదవిని చేయలేకపోతున్నానని నేను ఆయన దృష్టిలో పెట్టాను. నేను అది ఇప్పుడు ఒకటి, ఇందాక నేను మా నాయకులకు కూడా అదే చెప్పాను, వ్యవస్థలో ఒకళ్ళు లేకపోతే ఆ వ్యవస్థ ఆగిపోతుందనేది ఎక్కడా ఉండదు, ఏ వ్యవస్థ అయినా. అది ఒకళ్ళని మించి ఇప్పుడు వ్యవస్థలో నేను నాయకుడిగా ఉన్నాను అంటే నేనొక్కడినే గొప్పవాడినని కాదు, ప్రజల ఆశీర్వాదం దేవుడి ఆశీర్వాదంతో అవకాశం నాకు వచ్చింది, అవకాశం నాకు వచ్చినంత మాత్రాన నేను ఒక్కడనే దానికి అర్హుడినని కాదు, నన్ను మించిన వాళ్ళు నాకన్నా సమర్థులు నాకన్నా అర్హులు చాలామంది ఉంటారు. ఏ వ్యవస్థ ఏ ఒక్క వ్యక్తి లేకపోవటం వల్ల ఆగిపోతుందంటే నేను అంత నేను దాన్ని నమ్మను. అసలు అటువంటి ఉద్దేశం నా పిల్లలు యూకే యుఎస్లో చదువుకుంటూ ఉన్నారు, పెద్దవాడైతే యుఎస్లోనే సెటిల్ అయిపోతానని చెప్తా ఉన్నాడు, రెండోవాడు ఇంకా 22 సంవత్సరాలు బీబీఏ కంప్లీట్ చేసుకుని ఇప్పుడు ఎంబీఏలో జాయిన్ అవడానికి ప్రిపేర్ అవుతూ ఉన్నాడు. ఇది చాలా ఇది గత ఎన్నికల్లో నాతో పాటు నామినేషన్ లేదో పిల్లలు కాబట్టి మొట్టమొదటిసారి ఉత్సాహంగా వచ్చారు, కానీ ఇది నేనైతే వాళ్ళని రేపొద్దున్న ఏమిటనేది నేను చెప్పలేక, నా వ్యక్తిగతంగా అయితే పిల్లల్ని రాజకీయాల్లో ప్రోత్సహించేటువంటి ఉద్దేశం అయితే నాకు లేదు. తర్వాత ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి, నేనేమి దాన్ని ఎవరు ఏమి అనుకోకూడదు అని నేను ఎలా అనుకుంటాను, నేనేమి స్పష్టమైనటువంటి ఒక ఆలోచనతో కానీ ప్రణాళికతో కానీ నేనేమి చేయట్లేదు. నా ముందు ఇప్పుడు నేను ఉన్నదంతా క్లియర్, ఏదన్నా ఉన్నా ఓపెన్గా నేను మీకు చెప్తాను, ఒకవేళ అలాంటి ఆలోచన ఏమన్నా చేస్తే తప్పకుండా చెప్తాను. నేను ప్రస్తుతం నాకు అటువంటి ఆలోచన కానీ నాకు భవిష్యత్తు ప్రణాళికతో కానీ నేను ఏమీ చేయట్లేదు, ఇందులో ఎవరి ప్రమేయమూ లేదు. ఇంకో విషయం మీరు అడగకుండానికి నాకు ఎవరు నేను నాతో సంప్రదింపులు అటువంటివి కూడా ఏమీ లేవు. అటువంటి ఆ స్థాయిలో ఇంకా మేము అసలు ఇది పూర్తిగా మళ్ళీ పదే పదే చెప్తున్నాను, నేను ఎవరి మీద కోపంతోనో ఎవరి మీద అసంతృప్తితోనో ఏది ఇది పూర్తిగా నా వ్యక్తిగతం. కొన్నాళ్ళ పాటు నేను ఈ రాజకీయాలకు దీనికి కొంత తీసుకొని వ్యక్తిగత బాధ్యతలను పూర్తి చేసుకోవాల్సిన అవసరం నాకు ఉందని ఆ విషయం మీ ద్వారా ఎటువంటి అపోహలు చూశారు కదా. నిన్న నేను కొంత దూరంగా ఉన్నందుకే పార్టీ ఆఫీస్ విషయంలో చాలా అపోహలు ఇవన్నీ కూడా వచ్చినాయి, అవన్నీ మీ ద్వారా క్లియర్ చేయడానికి. అంటే నేను అదే చెప్పాను, నేను వ్యక్తిగా అందరికీ అందుకు నేను ఎక్కడికి వెళ్ళను, ఏలూరు ఇది నా సొంత ఇల్లు, ఇది నా సొంత ఊరు, నేను ఎక్కడికి వెళ్ళను, ఎవరికైనా ఫోన్లో అందుబాటులో ఉంటాను, వ్యక్తిగా మీ కార్యకర్తల రుణం కూడా నేను తీర్చుకోలేను, ఇది నా ఒక్కడి గొప్పతనం కాదు కదా. ఈ స్థాయికి వచ్చానంటే ఇందులో ఎంతోమంది ఇటువంటి నాయకులు కార్యకర్తలు త్యాగాలు ఎన్నో ఉంటాయి, వాళ్ళందరినీ ఎప్పుడు నేను వాళ్ళందరికీ అందుబాటులోనే ఉంటాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.